హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు పడగాల్సి టాపిక్ అయిన లాంగ్వేజ్ స్కిల్స్ భాషా నైపుణ్యాల గురించి నేర్చుకుందాం ప్రీవియస్ వీడియోలో భాషా నైపుణ్యాల్లో శ్రవణం భాషణం పట్టణం గురించి కొంతవరకు నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం పట్టణం రకాలు లేఖనం గురించి డీటెయిల్గా నేర్చుకుందాం స్టార్ట్ చేద్దాం పట్టణం రకాలు ఇవి నాలుగు రకాలుగా ఉంటుంది మనం చదివే రీతిని బట్టి రెండు రకాలుగా మనం విషయాన్ని గ్రహించే దాన్ని బట్టి రెండు రకాలుగా ఉంటుంది మన చదివే రీతిని బట్టి ప్రకాశపట్నం మౌనపట్నం ఉంటాయి మనం విషయాన్ని గ్రహించే దాన్ని బట్టి క్షుణ్ణపట్నం విస్తారపట్నం ఉంటాయి క్షుణ్ణపట్నం విస్తారపట్నాన్ని స్కానింగ్ మరియు స్కిమ్మింగ్ అని చెప్పొచ్చు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం ప్రకాశపట్నం దీన్నే అని బాహ్యపట్నం అని బహీరపట్నం అని పైకి చదవడమనే పేర్లున్నాయి లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగేంద్రియాల సహాయంతో తగిన వేగంతో తడబాటు లేకుండా శబ్దయోగం హెచ్చు స్వరంతో శ్రోతలకు వినబడేటట్లు విషదమయ్యేటట్లు స్పష్టంగా భావస్ఫూరకంగా పట్టించడా ప్రకాశపట్నం అంటారు ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తున్నా కదా నేను చదివి మీకు చెప్తున్నా దీన్ని కూడా ప్రకాశపట్నం అని చెప్పొచ్చు మీ అందరికీ వినబడేటట్లు మీకు అందరికీ అర్థమయ్యేటట్లు హెచ్చు స్వరంతో చదివి చెప్పడాన్ని ప్రకాశపట్నం బహిరపట్నం వాచకపట్నం అని చెప్పడం జరుగుతుంది ఒక చూపులో విద్యార్థి ఎంతవరకు చూడగలుగుతాడో అది అతని చూపు మేర అవుతుంది దీన్ని నయనమితి ఐస్ ప్యాన్ అనడం జరుగుతుంది మనం ఒకసారి ఎంతవరకు చూడగలుగుతామో దాన్ని చూపు మేర నయనమితి అనడం జరుగుతుంది ఒక గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముయా పద సముదాయాన్ని పలుకుమేర అంటాం దీన్నే వాజ్మితి అని కూడా అంటాం మనం ఒకేసారి ఎంతవరకు పలకగలుగుతామో అది మన పలుకుమేర అవుతుంది దీన్నే వాజ్మితి అని కూడా అనడం జరుగుతుంది ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్న అంతరాన్ని చూపు చూపుమేరా పలుకుమేర అంటాం దీన్నే వాజ్ నయనమితి ఐ వాయిస్ ప్యాన్ అనడం జరుగుతుంది మనం ఒకేసారి ఎంతవరకు పలుకుతాం ఎంతవరకు చూస్తాం వాటి వాటి రెండింటి మధ్య ఉన్న భేదాన్ని అంతరాన్ని చూపుమేర పలుకుమేరా అనడం జరుగుతుంది పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం ముందుంటే దాన్ని పురోగమన వాజ్నయనమితి అనడం జరుగుతుంది మనం పలికే శబ్దం కంటే మనం చూడడం అనేది ముందుంటే దాన్నే పురోగమన వాజ్నయనమితి అంటాం పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం అనేది వెనుకబడినట్లయితే దాన్ని తిరోగమన వాజనయనమితి అనడం జరుగుతుంది పలుకుతున్న శబ్దస్థానం అనేది ముందుండి చూపు అనేది వెనకకైతే దాన్ని తిరోగమన వాజ్నయనమితి అని పలుకుతున్న శబ్దస్థానం వెనకగై చూస్తున్న శబ్దస్థానం ముందున్నట్లయితే దాన్ని తిరోగమన వాజ్నయనమితి అని అంటాం మౌన పఠనం సైలెంట్ రీడింగ్ అనడం జరుగుతుంది భాగేంద్రియాలను కదిలించకుండా చూపులను పఠన అంశం మీద నడిపిస్తూ విషయగ్రహణ చేస్తూ మనసులో చదవడాన్ని పఠనం అనడం జరుగుతుంది దీన్నే గంభీర పఠనం అని నిశ్శబ్దపట్నం అని కూడా అంటారు రాసి ఉన్నదాన్ని మౌనంగా చదవడాన్ని మౌనపట్నం అని చెప్పొచ్చు ఏ విజ్ఞానాన్నైనా మనం విజ్ఞానాన్ని పొందాలన్నా మనం మూర్తిమత్వాన్ని పెంపొందించుకోవాలన్నా మౌనపట్నమే ఎక్కువగా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది పఠనం వల్ల వాగేంద్రియాలకు శ్రమ ఉండదు ఇతరులకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు ఎంతసేపైనా మనం చదువుకోవచ్చు తక్కువ కాలంలో ఎక్కువ విషయాలను కూడా గ్రహించవచ్చు విస్తారపట్నానికి ఇలాంటిది ఉండదు విస్తారపట్నం అనేది వేగంగా చదవడాన్ని తెలియజేస్తుంది గ్రంథాలయంలో పఠించడానికి మౌనపట్నం అనేది హెల్ప్ అవుతుంది నెక్స్ట్ క్షుణ్ణపట్నం దీన్నే స్కానింగ్ అనే అని కూడా చెప్పవచ్చు ఇంగ్లీష్లో మనకు స్కిమ్మింగ్ స్కానింగ్ ఉంటుంది కదా క్షుణ్ణపట్నం అంటే స్కానింగ్ అని చెప్పొచ్చు ప్రతి అంశాన్ని సవివరంగా చదవడాన్ని క్షుణ్ణపట్నం అంటాం నాష్ ఏమన్నారంటే కసట బిసటగా వివిధ విషయాలు చదవడం కన్నా విషయం ఒకటే అయినా క్షుణ్ణంగా చదవటం మేలని నాస్ చెప్పడం జరిగింది విద్యార్థుల క్షుణ్ణపట్న అభ్యాసనం కోసం ప్రతి తరగతిలో ఒక పా వాచకం అనేది ఉంటుంది మన టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా అవి క్షుణ్ణపట్నానికి హెల్ప్ అవ్వడం జరుగుతుంది క్షుణ్ణపట్నం ఉద్దేశంతోనే ప్రతి క్లాస్లో వాచకాలు అనేవి ఉంటాయి ఒక అంశంలో ఉన్న భావ విశేషాలు కానీ భాష విశేషాలు కానీ అన్నీ సమగ్రంగా తెలుసుకుంటూ చదవడాన్ని క్షుణ్ణపట్నంగా చెప్పొచ్చు నెక్స్ట్ విస్తారపట్నం దీన్ని స్కానింగ్ అని చెప్పొచ్చు పైన పైన చదివేసి ఒక అర్థాన్ని తీసుకోవడాన్ని మనం స్కిమ్ స్కానింగ్ విస్తారపట్నం అని చె సారీ స్కిప్పింగ్ విస్తారపట్నం అని చెప్పొచ్చు స్కిప్పింగ్ అంటే విస్తారపట్నం స్కానింగ్ అంటే క్షుణ్ణపట్నం స్కాన్ చేసి ప్రతి ఒక్కదాన్ని చదివేదాన్ని క్షుణ్ణపట్నం అంటాం పై పైన చదువుకుంటూ వెళ్తూ ఒక భావాన్ని తీసుకునేదాన్ని స్కిప్పింగ్ విస్తారపట్నం అనడం జరుగుతుంది బాహ్యపట్నం ద్వారా కానీ మౌనపట్నం ద్వారా కానీ స్థూలాభిప్రాయాలను గ్రహించగల పట్టణాన్ని విస్తారపట్నం అంటాం దీంట్లో ఓన్లీ స్థూల అభిప్రాయాలు తీసుకుంటాం ప్రతి ఒక్క అంశాన్ని డీటెయిల్గా చదవడం అంటూ చెయ్యం శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ పఠించే విధానాన్నే విస్తారపట్నం అనడం జరుగుతుంది దీంతో తక్కువ కాలంలో ఎక్కువ పుస్తకాలు అనేవి చదవచ్చు నెక్స్ట్ ఫోర్త్ది చివరి సోపానం లేఖనం లేఖనం అనేది చతుర్విధ భాష నైపుణ్యాల్లో నాలుగవది మరియు చివరిది కఠినమైనది కూడా లేఖనమే వాచిక చర్యకు అక్షర రూపమే లేఖనం లింపతి అనే పదం నుంచి లేఖనం అనే పదం రావడం జరిగింది లింపతి అంటే వర్ణాలు పోయడం అని అర్థం కానీ మనం ఇక్కడ వర్ణం అంటే రంగు కానీ భాషా పరంగా మాత్రం భాషా వర్ణాలని చెప్పుకుంటాం భాషా నైపుణ్యాలైన శ్రవణ భాషణాలు ధ్వని ఆధారంగా జరిపితే పఠన లేఖనాలు మాత్రం లిపి ఆధారంగా జరుగుతాయి శ్రవణం భాషణం రెండు ధ్వని ఆధారంగా జరుగుతాయి కానీ పఠనం లేఖనం అనేవి లిపి ఆధారంగా జరగడం జరుగుతుంది మంచి రాతకు ఉండాల్సిన లక్షణాల గురించి తెలుసుకుందాం మంచి రాతకు రీతి అనేది ఉండాలి రీతి అంటే మనం రాసే విధానంలో అక్షర స్వరూపం అనేది స్పష్టంగా ఉండడాన్ని రీతి అంటాం ఒక్కొక్క భాషకు ఒక్కొక్క రీతి అనేది ఉంటుంది దాన్ని పాటిస్తూ మనం భాషను గుండ్రంగా రాయాలి దీన్నే రీతి అంటాం మన రాతలో మనం సమతను పాటించాలి అంటే అక్షరాలు ఆకారం అనేది పరిమాణం అనేది పెద్దదిగా మరొకటి చిన్నగా ఉండకుండా అక్షర అక్షరానికి మధ్య ఉండాల్సిన వివధానాన్ని పాటిస్తూ సమానత్వం పాటిస్తూ రాసేదాన్ని సమత అనడం జరుగుతుంది స్పష్టత అనేది ఉండాలి అస్పష్టంగా రాస్తే ఎంత వేగంగా రాసినా అందంగా రాసినా ప్రయోజనం అనేది ఉండదు కాబట్టి స్పష్టత కూడా ఉండాలి వేగం కూడా ఉండాలి భంగిమ అనేది కూడా ఉండాలి భంగిమ అంటే మన రాసేటప్పుడు మనం మణికట్టు అనేది నలభై డిగ్రీల కోణంలో భంగి రాయాలి లేఖన లేఖన ఉపకరణాన్ని అంటే మనం రాసే పెన్ను కానీ పెన్సిల్ కానీ ఏదైనా బొటన వేలు చూపుడు వేలు మధ్య పట్టుకొని రాయాలి లేనట్లయితే ఎక్కువ అలసిపోవడం అనేది జరుగుతాం రాసేటప్పుడు వేలు అనేవి నొప్పిగా నొప్పి రావడం జరుగుతుంది కాబట్టి మనం పెన్ కానీ పెన్సిల్ని కానీ పట్టుకున్నప్పుడు బొటన వేలు చూపుడు వేలు మధ్య ఉంచి రాయాలి నలభై రెండు కోణంలో మనం మణికట్టు అనేది ఉండాలి వర్ణక్రమ దోషరాహిత్యం అంటే వర్ణక్రమ దోహి దోషరాహిత్యం ఉండడం వల్ల కూడా మన రాత అనేది బాగుండదు సౌష్టవం లేదా అందం అందంగా సౌష్టవంగా కూడా ఉండాలి విరామ చిహ్నాలను పాటిస్తూ మనం రాయాలి మంచి దస్తూరి నేర్పే మార్గాలు చూచిరాత ఉక్తలేఖనం ఇవి మంచి దస్తూరిని నేర్పే మార్గాలు చూచిరాతనే దృష్టలేఖనం అంటాం ఉక్తలేఖనం అంటే డిక్టేషన్ అని చెప్పొచ్చు ఈ ప్రక్రియల ద్వారా విద్యార్థుల్లో లైక్ లేఖన నైపుణ్యాలను పెంపొందించవచ్చు ఒక్కొక్క దాని గురించి చూద్దాం దృష్టలేఖనం చూచిరాతనే కాపీ రైటింగ్ అని ఒరవడి అని మేలుబంతి రచన అని అంటాం ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో వాక్యాన్ని అందంగా రాసివ్వగా విద్యార్థి ఆ రాతను ఆదర్శంగా తీసుకొని దాన్ని చూస్తూ కింది పంక్తుల్లో అలాగే రాయడాన్ని కాపీ లేదా ఒరవడి లేదా మేలు రచన అనడం జరుగుతుంది లేదా ఉపాధ్యాయుడు కింది లైన్లో రాసిచ్చిన విద్యార్థి ఆ కింది లైన్లో ఉన్నదాన్ని చూస్తూ పైకి రాయడం అనేది చేస్తాడు దీన్ని కాపీ రైటింగ్ అన్నం జరుగుతుంది మనం కూడా చిన్నప్పుడు చూచి రాత అనేది రాసాం మన రైటింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి లైన్స్లలో మనల్ని రాపిస్తారు దాన్నే కాపీ రైటింగ్ అనడం జరుగుతుంది ఉక్త లేఖనం దీన్నే డిక్టేషన్ అని చెప్పొచ్చు ఉక్తం అంటే చెప్పినా లేఖనం అంటే రాత అని అర్థం ఉపాధ్యాయుడు చెప్పే మాటలను వాక్యాలను కానీ విద్యార్థులు పుస్తకాలు చూడకుండా ధ్వనులను వింటూ అక్షర ఆకృతులను జ్ఞాప్తికి తెచ్చుకుంటూ రాయడాన్నే డిక్టేషన్ ఉక్తలేఖనం అంటాం పిల్లవాడు వాక్యాలను వింటూ ధ్వనుల ద్వారా గుర్తు తెచ్చుకుంటూ వాటిని రాయడం జరుగుతుంది దీన్నే డిక్టేషన్ అంటాం డిక్టేషన్లో ఉపాధ్యాయుడు ఒక పదాన్ని చెప్తున్నప్పుడు మూడు సార్లు చెప్పాలి ఫస్ట్ సారి విద్యార్థి వింటాడు తర్వాత దాన్ని గుర్తు తెచ్చుకుంటాడు మూడోసారి రాస్తాడు ఖచ్చితంగా మూడు సార్లు చెప్పాలి విద్యార్థులందరూ రాయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మొదలు పెట్టాలి తరగతి స్థాయిని బట్టి ఎన్ని మాటలు చెప్తే విద్యార్థులు గుర్తుంచుకోగలుగుతారు అనేది మనం తెలుసుకొని అలానే మనం డిక్టేషన్ అనేది కండక్ట్ చేయాలి ఇది లేఖనం గురించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ డౌట్స్ కానీ ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో